లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఛానల్ కూడా పెట్టాలని, అంటే హెవీ వెహికల్స్ వెళ్ళేటువంటి దానికి కాకుండా ఓన్లీ డొమెస్టిక్ ట్రావెల్కి వెళ్ళేటువంటి దానికి అవకాశం ఉండేటువంటి విధంగా, కానీ ఒక లాక్ ఏదైనా పెడితే మరి ఏదైనా పబ్లిక్కి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి వెహికల్స్ కాకుండా, వెహికల్స్ తప్ప మిగిలినటువంటి హెవీ వెహికల్స్ వెళ్లకుండా ఒక ఛానల్, ఐరన్ ఛానల్ కూడా పెడితే బాగుంటుంది అన్నటువంటిది ఇప్పుడే నడిచొస్తున్నప్పుడు కలెక్టర్ గారు అలాగే ఎంపీ గారు అందరూ కూడా కలిసి డిస్కస్ చేసుకున్నాం. సాధ్యాసాధ్యాలన్నీ చూసి ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం. వందల సంవత్సరాలుగా ఇక్కడికి ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి విశిష్టత కానివ్వండి, అనేక ప్రాంతాల నుంచి అనేక దేశాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పర్యాటకులు కానివ్వండి, ముఖ్యంగా అనకాపల్లి పట్టణానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ పర్యాటక కేంద్రానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మొన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యులు వారి నేతృత్వంలో ఒక 7 కోట్ల రూపాయలు లైట్ షోకి సంబంధించి కానీ, అక్కడ పార్కింగ్కి సంబంధించి కానీ, లేదా అక్కడ వెయిటింగ్ హాల్కి సంబంధించి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మొన్ననే శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు అనకాపల్లి మండలంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక క్రషర్స్ కానివ్వండి, క్వారీలు కానివ్వండి, ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో రోడ్డు బాగా డ్యామేజ్ అయిందనేటువంటిది ప్రభుత్వం దృష్టికి రావడం, గౌరవ పార్లమెంట్ సభ్యులు సత్యతమ్మ గారు వారి తాలూకా ఎంపీ నిధుల నుంచి 1,50,00,000 రూపాయలు వెచ్చించి బీటీ రోడ్డు వేస్తే కాస్త ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వర్షాల సమయంలో కానివ్వండి, లేదా ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయం చేసుకునేటువంటి ప్రాంతాలు కాబట్టి కొంచెం లూజ్ సాయిల్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో సీసీ రోడ్ నిర్మాణం చేస్తే కనీసం ఒక 10-15 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వారు ముందుకొచ్చి 1,50,00,000 రూపాయలు ఇవ్వడం, ఇటు తుంపల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి కానివ్వండి, లేదా హైవే నుంచి వస్తున్నటువంటి చోడవరం ఇతరితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలకు కానివ్వండి, ఇదొక ఆల్టర్నేట్ రోడ్డుగా అనకాపల్లి పట్టణానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం పర్యాటక కేంద్రం అయినటువంటి బొజ్జనగొండతో పాటు అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎంపీ గారు ఈ ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజానీకం తరఫున అందరి తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు.